వెల్కమ్ టు డిఆర్9 టీవీ, నేను నీరజ. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏపీవీపీ ఆధ్వర్యంలో ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ తాలూకా ఐజ మండల కేంద్రంలో ఏపీవీపీ ఆధ్వర్యంలో ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ పాఠశాలలో ఏపీవీపీ ఆధ్వర్యంలో భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాం వర్ధంతి జరుపుకోవడం జరిగింది. ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి పాఠశాల అధ్యాపకులు, ఏపీవీపీ నాయకులు, విద్యార్థులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీవీపీ నగర కార్యదర్శి మునిస్వామి మాట్లాడుతూ, అబ్దుల్ కలాం భారత రక్షణ రంగాన్ని అగ్రస్థానంలో నిలిపిన వ్యక్తి అన్నారు. రాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి. ఈయన దేశం కోసం ఎన్నో సేవలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈయనను మిసైల్ మ్యాన్ అని పిలవడం జరుగుతోందని, రాష్ట్రపతిగా పనిచేసేటప్పుడు ఎన్నో అమోఘమైన సేవలు దేశానికి అందించారన్నారు. వారి సేవలు మరవలేనివని తెలిపారు. రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం జులై 27, 2015 సోమవారం సాయంత్రం హఠాత్ మరణానికి గురయ్యారన్నారు. షిలాంగ్లోని ఏఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలోనే కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాంను స్థానిక బెతాని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అతను గుండెపోటుతో చేరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్ ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోనే కలాం కన్ను మూశారు. అతని వయస్సు 84 సంవత్సరాలని తెలిపారు. అనంతరం జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రంజిత్ కుమార్, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు అబ్దుల్ కలాం గారికి మౌనం పాటించి నివాళులు అర్పించారు. సల్ఫ్యూరిక్ దానికి సంబంధించినటువంటి ఆ శానిటైజర్కి సంబంధించినటువంటి అంశాన్ని మాకు ఒక హనుమంతుడు ఆ రోజు ఏ విధంగా అయితే ఇచ్చిండో, ఈ రోజు మాకు కూడా ఆ దేశానికి పంపించండి అన్నటువంటి రీతిలో దేశ విదేశాలన్నీ కూడా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల వైపు చూశాయి. సో సైన్స్ పరంగా కానీ, సంస్కృతి సాంప్రదాయాల పరంగా కానీ భారతదేశం ఈరోజు దేశ విదేశాలన్నింటికి, ప్రపంచానికి అన్నింటికి కూడా విశ్వ గురువుగా ఉంది. అందులో భాగంగానే ఈరోజు 2020 సంవత్సరంలో దేశం అంటే భారతదేశం, పౌరులు అంటే భారతీయులు, భారతీయుల యొక్క జీవన విధానం ఎలాంటిది అన్నటువంటిది తెలుసుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. ఈరోజు మాస్కులు ధరిస్తా ఉన్నాం, శానిటైజర్ చేస్తా ఉన్నాం, సామాజిక దూరాలను పాటిస్తా ఉన్నాం. ఎందుకోసమంటే వీటన్నిటిని తరిమి కొట్టాలంటే నా భారతదేశంలో ఉన్నటువంటి దేశమంతా కూడా ఔషధాన్ని కనిపెట్టి, భారతదేశానికి స్వాతంత్రం ఏ విధంగా అయితే వచ్చిందో ఆగస్టు 15 ఆ రోజు ఔషధాన్ని భారతీయ బయోటెక్ వాళ్ళు ప్రవేశపెడతా ఉన్నారు. సో ఇలాంటి విషయంలో మీ అందరు కూడా వచ్చి సామాజిక దూరాన్ని పాటించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతకి జై, జై భారత్, జై హింద్. కలాం ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగినటువంటి అబ్దుల్ కలాం గారు భారతదేశానికి ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో తమిళనాడు రాష్ట్రంలో జన్మించి, ఒక రచయితగా, ఒక క్షిపణి శాస్త్రవేత్తగా ఎంతోమంది హృదయాలని చలించేలా జీవిత చరిత్రను కలిగినటువంటి వ్యక్తి, రాజకీయంలో ఒక అజాత శత్రువుగా ఉన్నటువంటి కలాం గారు నేటికి దూరమై మనకు 5 సంవత్సరాలు గడుస్తూ ఉంది. సో అందులో భాగంగానే ఈరోజు వర్ధంతిని పురస్కరించుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరియు మిగతా సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో, విద్యార్థుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరు ఉన్నత పాఠశాల ఐజాలో ఉన్నటువంటి విగ్రహానికి నివాళులర్పించడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, చేయున్న ప్రతొక్కలు నోరున్న ప్రతొక్కలు అంటే వినబడాలి, భారత్ మాతాకి జై. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888555 2, 9100888555.